అరే కావాలని ఏంద్రా అయ్యా ఇది నాకు ఇక్కడ చూస్తున్నారా సల్మాన్ ది దోస్తావును బైక్ सलमान बैक चूडना अदेरा सलमान बैक चूडना सो इमरान भाई निन्नटी कुस्ती पड़ता ओके भाई रे 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 एम कनिपिट्लेदुरा रे शिट असल रोड एम कनिपिट्ला सलमान मोहन लो ओक तेलियनि आनंदम अयिते उंदी एंदि सलमान आनंदानिकि कारणं दोसी चूसी एंड्रोल అవుతుంది हाई फ्रेंड्स वेलकम बैक टू माय यूट्यूब चैनल वंसी रेड्डी व्लॉग्स लास्ट वीडियो लो చూశారు కదా సో నేను జిస్పాల్ అయితే స్టే చేశాను నేను సల్మాన్ సో ఈ జిస్పాల్ బ్యాక్ సైడ్ చూడండి ఆ కొండ చూస్తుంటేనే భయం వేసింది సో మా పైన ఎక్కడి నుంచి గాలికి ఏమన్నా వచ్చి రాళ్ళు ఆడ ఈ టెంట్ల మీద పడతాయి అని భయం వేసింది సో మేము ఉన్న టెంట్ ఇదే సో బైక్స్ కూడా ఇక్కడే పెట్టేసాం మేము సో నైట్ కొంచెం స్టార్టింగ్ భయపడ్డాం కానీ తర్వాత సర్లే మనతో పాటు చాలా మంది ఉన్నారు కదా మన మానవ సహజం పాయింట్ ఆఫ్ లో సో నిద్రపోవడం జరిగింది నిన్న ఎలా నిద్ర రోడ్ సల్మాన్ నిన్న అసలు హెవీనా అసలు గోప్రోలు కానీ ఆఫ్ అయిపోయి గోప్రో ఆఫ్ అయిపోయి బారాచలా నుంచి దిగి జిస్పా వచ్చేంత వరకు చుక్కలు కనిపించినాయి చుక్కల నా చేతులు పని చేయాలి అసలు దిక్కున దాదాపు 100 మీటర్స్ 200 మీటర్స్ పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం డౌన్ ఇంత రాళ్ళు నీళ్లు అక్కడే నా చేతులకు వచ్చింది వెహికల్స్ ఆపోజిట్ నీళ్లు మళ్ళీ అదే నీళ్లు అసలు చుక్కలు కనిపించింది సల్మాన్ చేతులు అయితే మాత్రం నిప్పులు వచ్చేసాయి కానీ తర్వాత మళ్ళీ ఓకే మంచి రోడ్ వచ్చింది సో ఆల్మోస్ట్ శారావల్కి ఏంటంటే మంచి రోడ్ అయితే వేసేస్తున్నారు సో ఇంకా అడ్వెంచర్ అనేది ఏమీ ఉండదు సో మీరు లాస్ట్ వీడియోలో సచ్చులో కూడా చూస్తుంటారు ఏమీ కూడా అడ్వెంచర్ లేదు అదే 1 year బ్యాక్ సూపర్ ఎక్సైట్మెంట్ సూపర్ అడ్వెంచర్ అయితే ఉన్నింది సో ఇప్పుడు మనం జిస్పా నుంచి చండీగఢ్ అయితే వెళ్ళిపోతాం చండీగఢ్ ఇక్కడ నుంచి 374 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకేమైతే బయలుదేరదాం మొహాలన్నీ ఘోరంగా అయిపోయినాయి మనాలి రోడ్లో ఇదొక బెస్ట్ వ్యూ అబ్బా సో నేను కెమెరా ఆన్ చేసే లోపల ఆ వ్యూ అయితే మిస్ అయింది సో ఇక్కడ లెఫ్ట్ పోతున్నప్పుడు కొంచెం జాగ్రత్త సో డివైడర్కి వీళ్ళు ఏవైతే పెట్టున్నారు కదా బార్డర్వి అవి కొంచెం ఏంటంటే చాలా సుదీగా ఉంటాయి సో మనం కొంచెం అటు ఇటు కొంచెం జాగ్రత్తగా లేకపోయినా కానీ అవి ఎక్కడన్నా మన బాడీలో దిగింది అనుకో ఇంకా అంతే ఫైనల్గా కీలాంగ్ దగ్గరికి అయితే వచ్చేసాం పెట్రోల్ ఇక్కడ 99 రూపాయలే మనం స్ట్రైట్గా కానీ వెళ్తే కాజా స్పిటీకి అయితే వెళ్ళిపోవచ్చు సో మనం స్పిటీకి అయితే వెళ్ళవలేదు మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా అటల్ టనల్ గుండా మనాలికి వెళ్ళి మనాలి నుంచి చండీగఢ్ అయితే వెళ్ళాలి ఇక్కడైతే మాత్రం క్రౌడ్ అయితే మాత్రం బీభత్సంగా ఉంటుంది సో యాక్చువల్గా రతంగ్ పాస్ నుంచి వెళ్ళొచ్చు బట్ కానీ 2 wheelers అయితే వెళ్ళలేదు సో 4 wheelers అయితే వెళ్ళొచ్చు అంట 2 wheelers వెళ్ళాలి అంటే పర్మిషన్ అయితే తీసుకోవాలి అంట ఎంట్రీ అయిపోయాం అటల్ టనల్లోకి సో 7.5 kilometers ఉందంట ఇంకా సౌత్ పోర్టల్ పోయేదానికి మనం నార్త్ పోర్టల్ నుంచి అయితే ఎంటర్ అయ్యాము ఇప్పుడు మనం సౌత్ పోర్టల్కి అయితే వెళ్ళాలి అమ్మ సైడ్ ఇచ్చావా సైడే ఇచ్చావులే థ్యాంక్ యూ సో లాస్ట్ టైము ఇక్కడ ఎంతమంది ఫోటోలు దిగుతున్నారంటే అంతమంది ఫోటోలు దిగుతున్నారు బా 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 ఒక చీకటి గృహలో నుంచి వెలుగులోకి వచ్చినట్టుందబ్బా ఏమన్నా వ్యూ ఉందా సో వెహికల్స్ కూడా ఇక్కడ పార్క్ చేసేదానికి లేదు ప్రజెంట్ ఇప్పుడే మనాలి అయితే దాటేసాము ఎక్కడన్నా హోటల్ తిన్నాం అనుకుంటే సో ఎక్కడా హోటల్స్ కనిపించలే వెజ్ హోటల్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు వెజ్ కాదు కదా నాన్ వెజ్ అయితే కావాలి సో అందుకని నాన్ వెజ్ హోటల్స్ కోసం అయితే సర్చింగ్ ప్రజెంట్ టైం వచ్చేసి 3 అయితే అవుతా ఉంది సో ఇప్పుడు మనం చండీగఢ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం చండీగఢ్ వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి దాదాపు 280 kilometers చూపిస్తుంది సో ప్రజెంట్ మనం అయితే కులులో అయితే ఉన్నాం సో కులులో మీకు రివర్ రాఫ్టింగ్ అయితే మాత్రం బాగుంది సో మ్యాక్సిమం మనాలిని అవాయిడ్ చేయండి అంటే నేను చూసినంత వరకు అయితే చెప్తున్నా సో మేబీ మనాలి కూడా బాగానే ఉండొచ్చు బట్ కానీ నాకు కనిపించినంత వరకు కులులో బాగుంది लास्ट टाइम मैं वच्चिनप्पुडु इक्कడంతా मट्टी मट्टी कुप्पलु उंडि सो हाईवे अयिते कंस्ट्रक्शन चेयले सो इप्पुडैते मात्रम सूपर हाईवे कंस्ट्रक्शन चेशारब्बा लास्ट टाइम इट्ला पोयाम मेमु इप्पुडु इक्कడ टनल कट्टेस्तुन्नारे अम्मो ई टनल एंद्र नायना एट्टुंदे अय्या इदें सूपर टनल कादु जाग्रत्तगा वेल्लाला ई टनल्लो वच्चे वाळ्ळु मनोळ्ळु एवरैना उंटे मात्रम कोंచెం जाग्रत्त लाइटिंग लेदु एम लेदु सो कंफर्म गा प्रॉब्लम अवुद्दी रोड एला उंटदो कूडा लेदु ఇది ఎన్ని కిలోమీటర్లు ఈ టనల్ మనకు తెలియదు యాక్చువల్గా ఎన్నో అమ్మ దేవుడా బతికిపోయాను నాయన ఈ గృహలో నుంచి బయటకు వచ్చేసాను ఏంద్రా నాయన మొత్తం చీకటే చూసినారు కదా ఇట్టెట్టాలి మనం వీళ్ళు ఇప్పుడు ఎలా వెళ్ళాలి మనం ఆ గృహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఏం ఒక క్షణం ఏం అర్థం కాదా ఎట్ట పోవాలా ఏంటి కూడా రైట్ సైడ్లో చూడండి ఒక టనల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు సో ఈ టనల్ కానీ అయిపోతే ఈ కొండ చుట్టూరు తిరుక్కొని పోవాల్సినంత అవసరం లేదు रे 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 एम कनिपिट्लेदुरा रे शिट असल रोड एम कनिपिट्ला इड मामूलुगा बोट्ले चिन्न लारी ओडु इदि ओक्क टनल तो अयिपोयेदि कादु मोत्तं ई कोंड इप्पुडु अट्टैते मनं रौंड तिरिगि वस्तुन्नामु सो इदंता दादापु 30-40 किलोमीटर्लु सेव अय्येदानिकि चाला कोंडल मध्य टनल्स अयिते कट्टेस्तुन्नारु लिंक टनल्स अंता अय्या इदें ट्राफिक जाम अय्या अब्बा एंत दूरम अब्बा मनं वेल्लिपोवच्चा బైకర్స్ వెళ్ళిపోవచ్చా ఇది ఎంత దూరం ఉంది ట్రాఫిక్ జామ్ ఇట్లా సడన్గా రావాలా రోడ్ వేస్తూ ఉన్నారు సో దానివల్ల ట్రాఫిక్ జామ్ సో మనం చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసామయ్యా ఎటో అందరూ ఒకే సైడ్ ఆపున్నారు సమ్మంట వచ్చేసినాం మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా సో రోడ్ వేస్తున్నారు దీనివల్ల ట్రాఫిక్ జామ్ అరే అరే కొంచెం దూరం వచ్చినాం మళ్ళీ అటు ఇరుక్కుపోయింది రే ఎంత దూరం ఉందిరా నాయన ఇంకా ట్రాఫిక్ జామా మాకెవడ అడ్డం పెట్టకపోతే చాలా పోలేరు ఆగండి ఏడ ఆగండి తట్టుకొని ఉండండి మీ అందరూ పోయే సినిమా లేదు సామే అటో బైక్ పోయేదానికన్నా గ్యాప్ ఇచ్చారు అటో అబ్బా ఏడా మళ్ళీ స్టార్ట్ అయిందా సరిపోయింది ఫోర్ వీలర్ కానుంటే చుక్కలే ఇంకా సో నాది ఫోర్ వీలర్ అంటే మూసుకొని అనుకుండేవాడిని టూ వీలర్ కాబట్టి ఏ సందులోనూ తిప్పేయచ్చు అమ్మ పైన వర్క్ జరుగుతూ ఉంది థ్యాంక్ యూ పోలీస్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న కొంచెం సైడ్ రానన్నా కొంచెం సైడ్ రానన్నా ప్లీజ్ అన్న కొంచెం సైడ్ రానన్నా ప్రజెంట్ మనం బిలాస్పూర్లో అయితే ఉన్నాం ఇప్పుడు దాకా కార్నర్ రింగ్లో తిప్పి 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 మన పని అయితే అయిపోయిందయా సో ఇది బిలాస్పూర్ చౌక్ అంట షిమ్లా చండీగఢ్ స్ట్రైట్ చండీగఢ్ ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది తోలుతానంటే వస్తానే ఉంది ఈ ఘాట్ సెక్షన్ ఎప్పుడు పోతుందో నాకైతే అర్థం కావట్లే ఈ ట్రాఫిక్తో నా వల్ల కావట్లే అరే కావాలని అట్ట గ్యాప్ చాలా ఉంది అటు పోకుండా నాకు కావాలని పైకి వచ్చి అండ్ సర్లే మనం ముందే కొంచెం తప్పు ఉంది కాబట్టి మనం సైలెంట్గా ఉన్నాం అనుకో ఈరోజు నరకం ఇంకా బైక్ కూడా ఏదో ప్రాబ్లం ఉందండి ఇది ఏందా ప్రాబ్లం ప్రజెంట్ మనం చండీగఢ్ అవుట్కట్స్లో అయితే ఉన్నాం ఎండ మామూలుగా లేదు టెంపరేచర్ ఎట్లేదో నాకు చూడలేదు కానీ 45 పక్కా అయితే ఉంటుంది సో మన సైడ్ 45కి ఇక్కడ 45కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అబ్బా సల్మాన్ బైక్ సౌండ్ నా చెవుల్లోకి మోగిపోతుంది ఆ విధంగా బీటింగ్ అయితే వస్తూ ఉంది సో మనోడిది ఎక్కడన్నా మెకానిక్ షాప్ దగ్గర ఆపి సో అక్కడైతే చెక్ చేయాలి ఫస్ట్ లేదంటే మాత్రం ఒక పెద్ద రిస్కే ఫేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మేము అనవసరంగా తగ్గిందా అదేనా ఓకేనా అదిగోండి రైట్ సైడ్లో సెక్టార్స్ అని ఉంది సో అంటే ఇప్పుడు మనం చండీగఢ్లో ఎంటర్ అయ్యాం సో సెక్టార్స్ కనిపిస్తే మాత్రం ఈ చండీగఢ్లోకి ఎంటర్ అయినట్టే ఒకవేళ మొబైల్ హోల్డర్కి ఫోన్ పెట్టాలన్నా భయం వేస్తుంది ఏం లే ఫోన్ పగిలిపోద్ది నాకు తెలుసు పక్కాగా సల్మాన్ మోహంలో ఒక తెలియని ఆనందం అయితే ఉంది. ఏంది సల్మాన్ ఆనందానికి కారణం? అది మా ఆనందంలో మొహానికి అది మధ్యాహ్నం అయినా కానీ సో మేమేం పెట్టి చెప్పుకోవాలా. దోశ ఫస్ట్. సో నాది నార్మల్ దోశ, సల్మాన్ది మసాలా దోశ. నాకు ఫైనల్గా దోశ కనిపించేసరికి ఎక్కడ లేని మొహం మీద చిరునవ్వు అయితే వచ్చేసింది. ప్రజెంట్ మనం కురుక్షేత్రంలో అయితే ఉన్నాం. సో ఇంకా కురుక్షేత్రంలో ఏదో హోటల్ అయితే ఉంది. ఇది లాస్ట్ టైం కూడా హెచ్ఎన్ నేను ఇక్కడే ఆగాం. సో ఇక్కడే ఆగాం మళ్ళీ. సో లాస్ట్ టైం ఐస్ క్రీమ్ తిన్నాము, ఈసారి దోశ అయితే తింటాము. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నోరైతే ఊరారు బా సౌండ్ చేస్తున్నారు. సో నోరైతే ఏమంటారు ఊరిపోతుంది. సో తినేసి స్టార్ట్ అయిపోదాము. సో ఈరోజు ఎక్కడికి వెళ్తామో తెలియదు. మినిమం గ్వాలియర్ కన్నా వెళ్ళాలి. ప్రజెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 140 సల్మా 145 వచ్చి 150 అవుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్. ఓకే బాయ్. హైవే अच्छे हैं. ఓకే. बीच बीच में जो हम बना रखे हैं ना उनसे सेव रखें. ఓకే. ठीक है भाई. बाय बाय. మనం తిన్న దగ్గర నుంచి 120 కిలోమీటర్స్ అయితే వచ్చాం. సో అది కూడా 1 అవర్లో వచ్చాం. సురేంద్రనా టోల్ ప్లాజా పైన ఏం లేదు. సో సోనిపట్ ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ అయితే ఉంది. మేబీ మనం సోనిపట్ నుంచి అనుకుంటా గజియాబాద్ సైడ్కి అయితే వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్కి. సో మనం అంతా ఢిల్లీలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లే. ఢిల్లీ అవుట్కట్స్లోనే గజియాబాద్ మీదుగా నోయిడా ఎక్స్ప్రెస్ వేలో అయితే కలుసుకోవచ్చు. టోల్ గేట్ చూడంగానే ఆల్మోస్ట్ కొంతమందికి అయితే అర్థమైపోయి ఉంటుంది. సో మన వాళ్ళకి మనం ఢిల్లీ అవుట్కట్స్ మీదుగా గజియాబాద్ మీదుగా అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా మనం యమునా ఎక్స్ప్రెస్ వేకి అయితే వచ్చేసాం. సో మీకు ఆపోజిట్లో టోల్ అయితే ఉంది కదా, నాకు ఒక టోల్ ప్లాజా అయితే ఉంది. సో అక్కడ ఆల్రెడీ మనం టోల్ అయితే తీసుకున్నాం. ఈ బైక్ టోల్ ఎక్కడుందిరా బాబోయ్. మనం ఆగ్రాలోకి అయితే వచ్చేసాం. సో మనం గ్వాలియర్ రోడ్లోకి వెళ్ళాలి అంటే సో ఇదంతా ఏంటంటే ఆగ్రా అవుట్కట్స్లో ఏదో విలేజ్లో నుంచి తీసుకొని పోతా ఉంది రోడ్ అయితే. సో మనం ఈ గూగుల్ తల్లి ఈ టైంలో అట చెప్తే అటు అలా, లేకపోతే ఇంకొక గంట 2 గంటలు టైం వేస్ట్ అవుద్ది మనం అందరిని అడుక్కుంటా పోతే. ఇంకా ఆ రోడ్డు వచ్చేసి డైరెక్ట్గా నేషనల్ హైవే 44లోకి అయితే కలిపింది. సో ఇంకా నుంచి మనకి ఒక టాస్క్, రోడ్డు కొంచెం బాగుండదు గ్వాలియర్ దాకా. అండ్ అలానే కుక్కలు అయితే రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అండ్ అలానే ఆవులు కూడా రోడ్డు మీదకి అయితే వచ్చేస్తాయి. సో మనం కొంచెం నైట్ వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 8:40 అయితే అవుతుంది. సో మాకు ఎస్టిమేషన్ టైం వచ్చేసి 10:45 చూపిస్తుంది గ్వాలియర్. మరి స్పెషల్ నిండు మనం చెప్పినాము, అది ఎట్టుందో తింటే కానీ నీకు తెలీదు. మిరపకాయలు అయితే కనిపిస్తుంది, పన్నీర్ కనిపిస్తుంది. ఓకే దాలో బాయ్ అబ్బి దాల్న మనం వేసుకుంటే చేతులు కాలిపోతాయి. బ్రదర్ వేస్తే అది ఎట్లా వేసుకోవాలో మనకు అర్థమవుద్ది. ఎట్టుంటుందో తిని చెప్పమ్మా సరోజా. కొంచెం జాగ్రత్త తినయ్యా, కాలుతుందా. మంచిగా పైకేమో పెద్ద బిల్డింగ్ లాగే ఉంది బట్ కానీ ఓకే 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 2000 అంత వర్తబుల్ కాదు. సో ఇది రూమ్ అయితే మాత్రం బాగానే ఉంది. సో ఇది వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా కొంచెం స్పేషియస్ బాగానే ఉంది. సో ఇంక మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. నాకైతే మాత్రం మెంటల్ లాస్ ఉంది. ఈరోజు నాగపూర్ వెళ్ళాలి. నాగపూర్ ఇక్కడ నుంచి 735 కిలోమీటర్స్ చూపిస్తుంది. 12 అవర్స్ అయితే ఎస్టిమేషన్ టైం చూపిస్తుంది. సో ఈజీగా రీచ్ అయిపోతామని అయితే అనుకుంటున్నాం. లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇదే హోటల్. సో పర్లే బాగానే ఉంది హోటల్. సో 2000 అయితే పడింది. సో ఈ గేట్ ఓపెన్ ఉందో లేదో. మెయింటెనెన్స్లో ఉంది. పైన పట్టారం లోన లటారం ఉంటారు కదా, సో ఆ టైప్ అనుకోవచ్చు. ఝాన్సీ ఇక్కడ నుంచి 136 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనం స్ట్రైట్గా కానీ వెళ్తే గ్వాలియర్ సిటీలోకి అయితే వెళ్తాం. బట్ కానీ మనం స్ట్రైట్గా వెళ్ళాల్సిన అవసరం లే. ఇదేందబ్బా ఈ హైవేలో డైవర్షన్ ఇచ్చినారు. ప్రజెంట్ మనం ఝాన్సీలో అయితే ఉన్నాం. సో ఝాన్సీ వచ్చేసి దాదాపు 120-130 కిలోమీటర్స్. లాగ్లా ఏమిలా జమ్మంటే వచ్చేసాం. హైదరాబాద్ ఎప్పుడు వస్తుందిరా నాయన. శుద్ధంగా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్ అన్న హైదరాబాద్లో ఉన్నాం. సో మన శ్రీకాంత్ అయితే ఉన్నాడు కదా, శ్రీకాంత్ దగ్గర ఉండేది. లలిత్పూర్ ఇంకా 33 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మేమైతే 80 స్పీడ్ మీద నిదానంగా అయితే వెళ్తూ ఉన్నాం. సల్మాన్ అయితే ముందు వెళ్తూ ఉన్నాడు. ఏంది బ్రో 80 మీద మీరు వెళ్ళరు, ఎందుకు 80 మీద వెళ్తున్నారు అనుకుంటున్నారా. సో సల్మాన్ బైక్ ఏంటంటే కొంచెం ఇంజిన్ ఏంటంటే హీట్ అయింది. సో హీట్ వార్నింగ్ సింబల్ అయితే చూపించింది. అండ్ అలానే మనోడిది చైన్ దగ్గర ఇంజిన్కి చైన్కి టెన్షనర్ ఏదో ఒకటి వస్తుంది. సో అది పోయింది. దానివల్ల బీటింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. जस्ट नो ललितपूर को वी लंचना चुप नीनोड़ता शुभकार्य ये कंपनी यमहा शोरूम कंपनी के मनोड़ बैक चला ट्रबल सो 80 కంటే ఎక్కువ స్పీడ్ ఎలట్లా అండ్ ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లా ఆపోజిట్ లో ఒక హోటల్ అయితే కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఇక్కడ లంచ్ అయితే అయిపోయింది గ్రావిటీ లాస్ట్ టైం కూడా హెచ్ నేను ఇక్కడే తిన్నాం మీటింగ్ తేడాగా ఉంది సో పంపా షోరూమ్ కాడి పంపా ఏంద్రా అయ్యా ఇది నాకు ఇక్కడ చూస్తున్నారా సల్మాన్ ది దోస్తావును బైక్ కాళ్ళని పత్తుందరా నాయనా నా నుంచి దోస్తావును सो ऐक्चुअल स्टार्ट सलमान दी बट का दोस वाले ओके मैं प्रापर पास वोलचु याड सलमान बाइक हेल्ताने बट का सौंड सो दाने वाले इंजन की प्रॉब्लम वी अरे कोई लफ्ट लाबा ओ 10 किलोमीटर् दोस्ताने उन्ना ना एडंकाल मात्रं नेपोच्चेस्तुंदिरा बाबाय్ सागर इंका 25 किलोमीटर् उंदी सो मनोडिनि दोसी दोसी ना कालु अयिते पडिपोयिंदि लेफ्ट लेग सो नेनु कूडा एक्सरे अयिते चूपिंचुकोवालिपोयि सो इंका ओक 20 किलोमीटर्स् अयिते उंदी अरे अंबुलेंस् अन्ना अरे फैमिली चिन्नंगा रंड्रा रे मी दन्नं पेडतानु इप्पुडु दोयडमे इंपार्टेंट ओके 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 ఏంద్రా ఎంత చిన్నగా పోతున్నా నేను ఆ ఫోన్ ఒత్తుకుంటా ఆ పేషెంట్ ని పెట్టుకొని మేబీ చిన్నగా పోవాలి ఆ పేషెంట్ కి అందరూ మా సాయి చిత్రంగా చూడటమే సాగర్ సిటీలోకి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి దాదాపు ఇంకా 6 కిలోమీటర్స్ అయితే ఉంది బైక్ కూడా స్టార్ట్ అయితే అవ్వట్లే సో సల్మాన్ కాల్ పొడుగు కాబట్టి మనోడు దోస్తున్నాడు సో సిటీలో ఇందాదాక నేనైతే పుష్ చేశా ఇంకా నా వల్ల కాల నాకు లెఫ్ట్ లెగ్ అయితే పెయిన్ వచ్చేసింది इंका नु ट्रई चसा इंक मनोड़कते इच्छा सो मनोड़ का काबी वो पुष्टा इंकता तो सलमान सलमान बैक नी इट चूडलेकपोतुन्ना अदेरा सलमान नी सलमान बैक नी नेनु इट्ला चूडलेकपोतुन्ना सो इम्रान भाई निन्नटि नुंचि कुस्ती पड़ता उन्नाडु हो गया भाई फाइनली हो गया अरे आलमोस्ट अयिपोवस्तुंदी सो इंजन कूडा इंदा चूसारु कदा स्टार्ट अयिंदी सो एटुवंटि प्राब्लम ला सो इंक सैलेंसर सैटार सो इंक डोम्स इवन सैटे सरपोदी सो इमरान अच्छे मत चाला चाला थैंक यू सो मच असल की इपू सलमान बाबू ट्रयल के आईना सौंड वस्तु लाइट एम का ओके ओके बैक रेडी अ सलमान सो इंक मन इकडन रूम के सो दादापू नीन 2:30 के बैठक सलमान एवो 12 बैठक सो रूम के ओके इमरान भाई तो नेक्स्ट टाइम सागर आए तो जरूर इंशाल्लाह ओके जरूर मिलेगा ओके बाय बोल दो बाय ओके बाय हां ओके हैप्पी हैप्पी ये हैप्पी साइकिल पर चल కొద్దిగా వేరే వచ్చేడు నెల్లూరు దాకా వెళ్తే చాలు వెళ్ళొద్దులే ఇంకా ఓవరాల్ గా అక్కడ బైక్ రిపేర్ చేయించుకొని ఏదైతే మన హోటల్ తీసుకున్నామో సో అక్కడికైతే వచ్చేసాం సో ఇదే నేను తీసుకున్న హోటల్ అయితే మాత్రం సో గబ్బు గబ్బుగా పెట్టేస్తాం సో ఏమనుకోవద్దు వచ్చిన వెంటనే దొల్లాను కొంచెంసేపు సో ఏమయ్యా బండి వస్తుందయ్యా చెప్పయ్యా నా డౌటేనయ్యా చూద్దాం రేపు చూద్దామయ్యా రేపు పరిస్థితి ఎట్టుంటుందో సో ఇది బండి అయితే మాత్రం ఎట్టొకటి అయిపోయింది ఇంకా చూడాలా యాక్చువల్లీ ఈ రూమ్ వచ్చేసి మనకి 2000 అయితే పడింది సో చాలా పెద్ద రూమ్ సో ఈ హోటల్ ఇది సూట్ రూమ్ అంట నేను మంచిగా చేయించుంటే BMW తో పడత లాగితే ఎట్రా నువ్వు IRPM లా సో అది సో ఇంకెప్పుడు ట్రై చేయగాక ఓకే సో ఇదే హోటల్ వందన అబ్బో లెఫ్ట్ సైడ్ లో డ్రైనేజ్ అయితే క్లీన్ చేస్తా ఉన్నారు ఇక్కడ పెట్రోల్ పట్టించుకునే దానికైతే ఆగదాం. సో ప్రజెంట్ మనం నర్సింగ్పూర్లో అయితే ఉన్నాం, దాదాపు ఎన్నో కిలోమీటర్లు కొట్టేసాం. సో ఎక్కడ పెట్రోల్ అయితే పట్టించుకోవాలి, ఫస్ట్ ఫోన్పే ఉందా లేదా అడగాల. ఇక్కడ ఏమైంది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయింది. పోలీస్ 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 ఏమి ఆపేశారు? బ్లాస్టింగా? కెనాల్? ఇక్కడేం కెనాల్? ఆహా, అది క్లీన్ చేస్తున్నారా? అట్లా చూసారా, ఎగిరినాయి పైకి ఏమన్నా రాళ్ళు. మనం సియోని దాటి దాదాపు ఒక 30-40 కిలోమీటర్స్ కూడా వచ్చేసాం. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి మొత్తం ఫెన్సింగ్ అయితే వేసారు. సో మొత్తం ఫారెస్ట్ కదా ఉండేది. సో ఎటువంటి జంతువులు కానీ ఏమి ఇట్లా రోడ్ల మీదకి రాకూడదని చెప్పి, వస్తే ఏదన్నా ఉద్దేశం మళ్ళీ అవి చనిపోతుంటాయి కదా, అందువల్ల ఏంటంటే ఫెన్సింగ్ అయితే వేసారు. దో ఏడున్నాడు ఏగో పురుషుడు, ఏడున్నాడా మహానుభావుడా. దాదాపు నాగపూర్లో కలిసిండు. నేనేదో తక్కువ స్పీడ్ వస్తున్నాడు అనుకుంటే మనోడు కూడా 100 మెయింటైన్ చేస్తున్నాడు. నేను వాడిని నమ్ముకొని వాడు చిన్నగా పోతున్నాడు అని చెప్పి సరే వస్తాలో అని చెప్పి నేను 105 అటు మెయింటైన్ చేస్తున్నాను. మనోడికి నాకు దాదాపు 40 నిమిషాలు డిఫరెన్స్ ఉండే. సో ఫైనల్గా ఒక 10 minutes అటు ఇటుగా నాగపూర్లో కలిసాం. ఏమయ్యా మహానుభావా, 400 కిలోమీటర్లు నేనేమన్నా టెన్షన్ పడాలా? నువ్వు పోతానన్నది నువ్వు పోయిన స్పీడ్ ఏంది? 70-80 మీద పోతాను, నువ్వు 100 మీద పోతే బండి బాగుంది చెప్పాలి కదా. నువ్వు పోలేవని చెప్పావు కదా, నేను టెన్షన్. ఓ పక్క వీడు ముందు 110 కొడుతున్నాడా లేకపోతే 90-80 కొడుతున్నాడా, లేకపోతే అయితే దాదాపు 4.5 hours 400 కొట్టావు. సో గంట రేపు రెస్ట్ తీసుకుందాం. 400 కిలోమీటర్లు రే, నాకు తెలియకుండా నన్ను వదిలేసి వచ్చేస్తావు నువ్వు, భయం భక్తి లేకుండా పోయింది నీకు. అబ్బా సరే బయట మాట్లాడదాం. సో ఇక్కడే ఇప్పుడు లంచ్ అయితే అయిపోయింది. 1 month తర్వాత తెలుగు అక్షరాలు బోర్డు మీద చూస్తే ఆ హ్యాపీ ఏ వేరబ్బా. సో ఫైనల్గా నాకు తెలిసి ఈ రివర్ అయితే ఉంది కదా, ఈ రివర్ దాటిన తర్వాత ఇంకా మేబీ మనం మన తెలుగు గడ్డ మీద అడుగు పెట్టినట్టు అనుకుంటా. సో బైక్ ఎక్కడన్నా పక్కనైతే ఆపేస్తా, ఎందుకంటే సల్మాన్ అయితే ఇంకా రాలే. సూపర్ ఉంది వ్యూ అయితే మాత్రం. డ్రోన్ ఫ్లై చేయాలని ఉంది కానీ కానీ 1/2 hour వేస్ట్ అయిపోద్ది. సో మనం మోస్ట్లీ ఎంత కవర్ చేసేది ఏంటంటే లైట్ ఫెయిల్ అయ్యే లోపల ఎక్కువ కవర్ చేయాలి. లైట్ ఫెయిల్ అయిందనుకో ఇంక మళ్ళీ అట్లా ఏదన్నా 80-75 అట్లా ఆ స్పీడ్లోనే వెళ్ళగలుగుతాం. మొత్తానికి మనం హైదరాబాద్కి అయితే వచ్చేసాం. సో మధ్యలో ఎటువంటి బ్లాగ్ అయితే చేయలేదు, ఎందుకో తెలుసు కదా భయంకరమైన వర్షం పడింది. సో దాని తర్వాత బ్లాగ్ చేసే ఓపిక కూడా లేదు. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు కుకట్పల్లికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఆల్మోస్ట్ మియాపూర్ నుంచి ఇప్పుడు కుకట్పల్లికి వెళ్తున్నాం. నాయన ఫైనల్గా మనం ఇప్పుడు తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ దాదాపు ఎక్కడో బ్లాక్ చేశాను, దాదాపు 150-160 కిలోమీటర్స్ ఎటువంటి బ్లాక్ కూడా చేయలేదు. మొత్తానికి నెల్లూరుకి అయితే ఇంటికైతే వచ్చేసాము. మీరు జిస్పా నుంచి నెల్లూరు వరకు ఒకే వీడియో అయితే చూసుంటారు. యాక్చువల్గా మాకు జిస్పా నుంచి నెల్లూరు రావడానికి 4 days అయితే టైం పట్టింది. అందులో చూసారు కదా సల్మాన్ బైక్ అయితే మనకి ఆన్ ద వేలో ట్రబుల్ అయితే ఇచ్చేసింది, దానికి 1 day వేస్ట్ అయితే అయిపోయింది. సో నేను యాక్చువల్గా ఏంటంటే 4 videos పెట్టుకోవచ్చు, బట్ కానీ నేనైతే పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటికే వ్యూస్ అనేది తగ్గిపోయి, ఎందుకంటే లదాఖ్ సిరీస్ మనం పొడిగిస్తూ ఉన్నాం కదా, సో దానివల్ల. సో మొత్తం అయితే కొట్టేశాను. ఇంతటితో లదాఖ్ రైడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో రేపు వచ్చేసి మీకు బడ్జెట్ వీడియో అయితే ఉంటుంది, దాని తర్వాత ఇంకా లైవ్కి అయితే వస్తాను, యూట్యూబ్ లైవ్కి నేను సల్మాన్ వచ్చి. సో గివేవే విన్నర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళని అయితే అనౌన్స్ చేయాలి. సో గివేవే విన్నర్స్ ఏమి ఇస్తానో తెలుసు కదా, 3 రైడింగ్ జాకెట్స్ అలానే 7 helmets అయితే ఇస్తాను. సో దానికి ఏం చేయాలో తెలుసు కదా, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీ రెడ్డి వ్లాగ్స్. సో ఇప్పుడు దాకా ఎవరన్నా ఫాలో అవ్వకపోతే సో వెళ్ళి ఫాలో అవ్వండి. ఇంకా 2-3 days సో గివేవే విన్నర్స్ని అయితే అనౌన్స్ అయితే చేసేస్తాను. ఇంకేదన్నా ఉంటే రేపైతే మాట్లాడుకుందాం. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయితే అయిపోయింది కదా. సో రేపు బడ్జెట్ వీడియోలో అసలు సల్మాన్ బైక్ ఏం ప్రాబ్లం వచ్చింది అది కొంచెం ఏదైనా మాట్లాడుకునే దానికైతే ట్రై చేద్దాం. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. సో మీకు ఈ లదాఖ్ రైడ్ కన్ఫామ్గా నచ్చిందైతే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ టాటా సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్.